బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ పై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పాదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవలే బేషరం రంగ్ అనే సాంగ్ ని చిత్ర బృందం విడుదల చేసింది. అందులో దీపిక బికినీలో కనిపించింది. అలాగే కొన్ని డాన్స్ మూమెంట్స్ కూడా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇదే నెటిజన్ల కోపానికి కారణమైంది. దీంతో ఈ చిత్రంపై ఎంతో మంది సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. తాజాగా అయోధ్యకి చెందిన ఓ సాధు అయితే ఏకంగా షారుఖ్ ఖాన్ కలిస్తే సజీవ దహనం చేస్తానని బెదిరింపులకు దిగారు. అయోధ్యకి చెందిన తపస్వి చాన్వికి చెందిన మహంత్ పరమహంస ఆచార్య ఈ వ్యాఖ్యలు చేశారు. మన సనాతన ధర్మానికి చెందిన ప్రజలు దీని గురించి నిరంతరం నిరసనలు చేస్తున్నారు. ఈరోజు షారుఖ్ ఖాన్ పోస్టర్ను తగిలిపెట్టాం. నేను జిహాదీ షారుఖ్ ఖాన్ ను కలిసినట్లయితే అతనిని సజీవ దహనం చేస్తానని ఆ సాధువు చెప్పుకొచ్చారు. అలాగే బేషరం రంగ్ సాంగ్ లో కాషాయ రంగుని అవమానించారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఈ చిత్రాన్ని బాయ్కాట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పఠాన్ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తే మాత్రం థియేటర్లని తగులు పెడతానని ఆచార్య చెప్పుకొచ్చారు. ఇంతకుముందు హనుమాన్ గర్హి పూజారి మహంత్ రాజ్ దాస్ కూడా సినిమాపై నిరసన వ్యక్తం చేశారు. ఇలా పఠాన్ సినిమాపై చాలా మంది విరుచుకుపడుతున్నారు. ఇక ఈ వివాదాలన్నిటికీ తెర ఎప్పుడు దించుతారో చూడాలి.